పక్క ఈరోజు ట్రాక్టర్స్ వచ్చాయి కాబట్టి చాలా వరకు విజిబిలిటీ వచ్చింది, చాలా వరకు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉపయోగపడ్డాయి. రేపు ఎన్ని ట్రాక్టర్లు కావాలనో, ఎన్ని స్మాలర్ వెహికల్స్ కావాలనో అవన్నీ పెడుతున్నాం. ప్రతి ఒక్క వెహికల్ నేరుగా సచివాలయానికి వెళ్తుంది పోలీస్ ఎస్కార్ట్తో. మీరు ఇప్పుడు ప్రెషర్ కూడా తగ్గింది. నిన్న మొన్న ఎక్కడికక్కడ వెహికల్స్ని హైజాక్ చేసే పరిస్థితికి వచ్చారు, కానీ ఈరోజు అలాంటి సమస్యలు లేవు. రేపు ఇంకా కూడా స్ట్రీమ్ లైన్ అవుతుంది. ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నా, ఎక్కడ కూడా మీరు హైజాక్ చేయడం కరెక్ట్ కాదు, అలాంటి చేయొద్దండి. ప్రతి ఒక్కరూ మీ ప్రాంతంలో మీరు ఉండండి, మీ ప్రాంతానికే వచ్చి మీ ఇంటికే వచ్చి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితికి వస్తాం. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ఇంకో పక్కన ఈరోజు మీరు చూస్తే ప్రతి ఒక్క వార్డులో